ఈరోజు ఒకే ఒక్క విషయం మాట్లాడదాచుకున్నాం, అది రతన్ టాటా గారు మహారాజు కృష్ణమ్మ అని చెప్పుకోవాలి. తక్కువ మంది ఒక ఎన్టీ రామారావు గారు సామాజిక రామయ్య చరిత్ర సృష్టించిన వారు. మరణం అనేది జన్మ. ఆ కోవలో రతన్ టాటా గారు వస్తారంటే ఎటువంటి సందేహం. ఆయన ఎంత దానాలు, టాటా గ్రూపే దానానికి ప్రసిద్ధి. మరి అటువంటిది జేఆర్డి టాటా గారు చూపెట్టిన బాటలోనే మరి రతన్ టాటా గారు ఎటువంటి కంట్రిబ్యూషన్స్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ టెక్నాలజీ. క్యాన్సర్ హాస్పిటల్ అక్కడ దేశ విదేశాల్లో ఆయన విద్య కోసం చేయని గ్రామాలు, ఇక్కడ ఐఐటి మద్రాస్, ఐఐటి బొంబే, అలాగే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, ఎందుకో అది ఎలాగని గుప్త గ్రామాన్ని పబ్లిసిటీ లేకుండా ఆయన చేసేది ఎవరికి తెలియకుండా కూడా చాలా అద్భుతంగా. అలాగే గ్రామంలో ఎన్నో బిజినెస్ స్కూల్స్కి గవర్నమెంట్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ వరల్డ్ అనౌన్, అలాగే మన అమెరికాలో హార్వర్డ్ బిజినెస్ స్కూల్, ఎంఐటి సైన్స్ అండ్ టెక్నాలజీ బిజినెస్ స్కూల్, హార్వర్డ్ బిజినెస్ స్కూల్, అలాగే కార్నెగీ నేమ్ ఎనీ టాప్ యూనివర్సిటీ, అన్ని టాప్ యూనివర్సిటీస్లో కూడా ఎక్కడైనా 100 మిలియన్ తక్కువ కాకుండా ఆయన డొనేషన్ ఇచ్చి ఇచ్చింది. ఎందుకంటే భారతీయ విద్యార్థులకి ఆటోమేటిక్గా వారు అక్కడ ప్రవేశం ఇచ్చి ఎంతోమంది ప్రపంచ ప్రఖ్యాతి కాంచిన వాళ్ళు టాటా గారి టాటా గ్రూప్ అండ్ ఎస్పెషల్లీ రతన్ టాటా ఆఫ్టర్ ఇంటుకో కొన్ని వేల మంది వారి స్కాలర్షిప్తో వారు ఇచ్చిన డొనేషన్లతో అత్యున్నత స్థాయి ఎడ్యుకేషన్కి వెళ్ళగలిగారు. దేశ విదేశాలు ఇటలీలో కూడా ఆయన ఎన్నో డొనేషన్ ఇచ్చారు. ఎవరైనా మంచి చేస్తే మర్చిపోరు. మరి హానరీ డాక్టరేట్ ఆఫ్ సైన్స్ ఈ మధ్యన చాలామంది కొద్దిమంది రాజకీయ నాయకులు 3 లక్షలకి 5 లక్షలకి డాక్టరేట్లు కొనుక్కున్నారు. ధ్రువ ప్రజాసేవలో డాక్టరేట్ అని ఒకటం ఒకట యూనివర్సిటీ నుంచి కొనుక్కున్నారు. బట్ వరల్డ్ క్లాస్ యూనివర్సిటీస్ అంటే డబ్బుతో కొనలేని యూనివర్సిటీస్ నుంచి ఆయన యొక్క మంత్రుపు దార్శనికత, దాతృత్వం రిటర్న్లో దెబ్బతిన్న జాగ్వారు ల్యాండ్ రోవర్ కంపెనీని మరి టేకవర్ చేసి ఎక్స్ట్రాడినరీగా కొన్ని వేల మంది ఉద్యోగాలు కాపాడు. అలాగే కోరస్ స్టీల్ ఇనిషియల్గా ఉండి ఎదుర్కొన్నప్పటికీ కూడా ఫైనల్గా ఆయన సక్సెస్ అయ్యారు. టాటా స్టీల్ గురించి, టీసీఎస్ గురించి ఎన్ని టీసీఎస్ నేను పారాలోకేశ్వర అని చెప్పాను, 10,000 మందికి విశాఖపట్నంలోనే ఎంప్లాయ్మెంట్ ఇస్తాను. ఇలా ఎన్ని లక్షల మందికి టీసీఎస్, అందులో పబ్లిక్ ఇష్యూలో పెట్టిన వారికి రూపాయికి 1 లక్ష రూపాయలు మరి సంపాదించుకున్నారు. ఎంతో మంది అసలు టాటా గ్రూప్లో పెట్టుబడి పెట్టి నష్టపోయిన వాడు ఈ రోజుకి షేర్ మార్కెట్ గ్యాంబుల్స్ ఆటలు ఏమి ఆటలు, ఎటువంటి పైరవీలు చేయరు, ఎటువంటి రంజాలు ఇవ్వరు. మరి ఒక ఇండస్ట్రీలో ఉంటూ అంత నియమ నిబద్ధతలు పాటిస్తూ కూడా మరి ఎదుగుతూనే ఉన్నారు, ఎదుగుతూనే ఉన్నారు అంటే మరి రతన్ టాటా గారు ఒకరికే సాధ్యమైంది అని చెప్పి చెప్పకపోతే 2000లో మరి ఆయన పద్మభూషణ్తో
అందులో ఎదుగుదలో పద్మ విభూషణ్ ఇచ్చి గౌరవించారు. నేను కూడా రెండుసార్లు అందరూ కోరా, నేను కూడా మరి ప్రధానమంత్రి గారికి ఎటువంటి ఫిలాంథ్రోఫిస్ట్ డౌట్ నారాయణమూర్తి గారు డొనేషన్ ఇచ్చారు, అజయ్ గ్రేంజీ అనదర్ గ్రేట్ పర్సన్, బట్ రతన్ టాటా గారు టాటా గ్రూప్ తరఫున వారు అందించిన దేశ ప్రజలకు అందించిన సహాయం మరి విదేశాల్లో అందరూ రికగ్నైజ్ చేశారు. ఆ కంట్రీస్ బెస్ట్ అవార్డ్స్ అన్ని అందించారు. అలాగే మరి క్వీన్ ఆఫ్ ఇంగ్లాండ్ ఎలిజబెత్ టూ, మరి ఎలిజబెత్ టూ కూడా మరి ఆ కంట్రీస్ ప్రెస్టీజియస్ అవార్డ్ ఆనరీ నైట్ ఆఫ్ కమాండర్స్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్, అంటే మిలిటరీ సేవలు చేసిన వాళ్ళే కానీ ఆ దేశానికి ప్రపంచ మానవాళికి ఎనలేని సేవ చేసిన వాళ్ళని కూడా, దట్ ఈస్ ఆల్మోస్ట్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఆఫ్ దట్ కంట్రీ. మరి ఆ అవార్డు కూడా మరి ఆయన అందుకున్నారు. ఇక్కడ రతన్ టాటా గారికి సరే ఆయన బ్రతుకుండగానే వస్తారని ఆశించాం. ఎవరైనా ఆయన ఏది ఆశించి చేయనప్పటికీ కూడా భారతదేశం లాంటి పెద్ద దేశం భారతరత్న అవార్డుతో బ్రతుకుండగా గుర్తించుంటే చాలా అద్భుతంగా ఉండేది. పుట్టిన ప్రతి వాళ్ళు పోవాల్సిన వాళ్ళు ఒక రోజు అట్లయితే, కానీ ఆయన చేసిన దాన్ని ప్రపంచంలో ఉన్న దేశాలు ఎన్నో గుర్తిస్తే మరి మనం ఎంతవరకు గుర్తించామనేది ప్రభుత్వం ప్రజలందరూ గుర్తించారు. రతన్ టాటా గారు అంబేద్కర్ గురించి రతన్ టాటా గారు స్మరించుకోవాల్సిన అవసరం, తపాలా బిల్లు వేస్తారా, కాయిన్ చేస్తారా, అన్ని రకాలుగా వల్ల ఆయన్ని గౌరవించుకుని ప్రపంచంలో భారతీయుడికి ఒక విశిష్ట స్థానం, ఫిలాంథ్రఫీలో అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా మరి ఆయన దానం చేసి ఒక భారతీయుడి విశిష్టతని, భారతీయుడి దాతృత్వాన్ని ప్రపంచం నడుమూలన చాటిన ఆ మహానుభావుడికి ఎటువంటి నివాళి మరి మన నాయకులు అర్పిస్తారు చూద్దాం. ప్రజలైతే ఈరోజు ఎంతోమంది ఎంతో బాధపడ్డారు. మరొకసారి రతన్ టాటా గారికి ఆత్మశాంతిగా మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం.